హలో ఎవరీవన్ సో వన్ సెకండ్ వెల్కమ్ టు ఆన్లైన్ క్లాస్ ఆఫ్ ఎస్ఎస్సి తెలుగు సో ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసరికి ఆలివ్ బోర్డ్ లైవ్ టెస్ట్ యొక్క సొల్యూషన్స్ అనేవి చూడబోతున్నాం సో ఏదైతే ఎయిత్ అండ్ నైన్త్ ఆఫ్ జూన్న మనకి ఏంటంటే లైవ్ టెస్ట్ అనేది జరిగిందో ఆ లైవ్ టెస్ట్ యొక్క క్వాంట్ సొల్యూషన్స్ అనేది మనం చూడబోతున్నాం ఓకేనా సో లెట్ అస్ స్టార్ట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఫస్ట్ క్వశ్చన్ కనుక మనం క్వాంట్ సెక్షన్లో గనక చూస్తే మనకు ఏమొచ్చింది సో ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ఒక జోమెటరీ నుంచి వచ్చిన క్వశ్చన్ ఇక్కడ ఏమంటున్నాడు యాంగిల్ బీఏసీ ఈజ్ నైంటీ డిగ్రీస్ సో యాంగిల్ బీఏసీ అనేది నైంటీ డిగ్రీస్ అంట సో ఇది బిఏ సో యాంగిల్ బిఏసీ ఈజ్ నైంటీ డిగ్రీస్ అండ్ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు బీసీ బై టూ అంటే ఏబి అనేది బీసీలో సగం అంటే ఇక్కడ నుంచి నేను ఏం చెప్పొచ్చు బీసీ అనేది నేను టూ కనుక చూ తీసుకుంటే టూ యూనిట్ టూ యూనిట్స్ కనుక తీసుకుంటే ఏబి అనేది ఏమవుతుంది వన్ ఓకేనా ఏబి అనేది ఏమవుతుంది వన్ అండ్ అకార్డింగ్ టు పైథోగ్రస్ తీరం ఇదేమవుతుంది రూట్ త్రీ సో వన్ రూట్ త్రీ టూ ఇది ఎటువంటి ట్రాంగిల్ని ఫామ్ చేస్తుంది సరే ఇది వచ్చేసరికి సిక్స్టీ థర్టీ నైంటీ ని ఫామ్ చేస్తుంది అంటే వన్కి ఆపోజిట్గా థర్టీ ఉంటుంది రూట్ త్రీకి ఆపోజిట్గా సిక్స్టీ ఉంటుంది సో యాంగిల్ మనకు అడిగింది ఏంటి వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ఏసీబీ యాంగిల్ ఆఫ్ ఏసీబీ ఈస్ థర్టీ డిగ్రీస్ సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ చాలా ఈజీ క్వశ్చన్ ఇది కమింగ్ టు ద సెకండ్ క్వశ్చన్ ముఖేష్ కెన్ గివ్ అంబికా సిక్స్టీ మీటర్ స్టార్ట్ అండ్ ముఖేష్ కెన్ గివ్ రాకేష్ ఎయిటీ మీటర్ స్టార్ట్ ఇన్ త్రీ హండ్రెడ్ మీటర్ రేస్ సో ముఖేష్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖేష్ అంబికా కంపారిజన్ ఇస్తున్నాడు దాని తర్వాత ముఖేష్ అండ్ రాకేష్ మధ్య కంపారిజన్ అనేది ఇస్తున్నాడు ఓకే నో ప్రాబ్లం నెక్స్ట్ ఇంకా ఇంకా ఏం డేటా ఉంది చూద్దాం అండ్ అంబికా కెన్ గివ్ రాకేష్ అ హెడ్ స్టార్ట్ ఆఫ్ ఫైవ్ సెకండ్స్ టు ఫినిష్ ద రేస్ ఆఫ్ త్రీ హండ్రెడ్ మీటర్స్ అంటే ఇక్కడ మనకేంటంటే ఇక్కడ నుంచి ఏం చెప్తున్నాడు అంబికా ఆవిడ ఓకేనా అంబికా ఏం చేస్తుంది ఫైవ్ సెకండ్స్ హెడ్ స్టార్ట్ ఎవరికి ఇస్తుంది రాకేష్కి టు ఫినిష్ త్రీ హండ్రెడ్ మీటర్స్ మీటర్స్ రేస్ అంటే ఇక్కడ నుంచి మనం ఏం చెప్పొచ్చు రాకేష్ యొక్క స్పీడ్ ఓకేనా రాకేష్ యొక్క స్పీడ్ లేదా రాకేష్ యొక్క టైం అనేది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఎలాగ రాకేష్ కోస్ట్ ఏదైతే ఇక్కడ త్రీ హండ్రెడ్ ఉందో సో త్రీ హండ్రెడ్ మీటర్స్ త్రీ హండ్రెడ్ మీటర్స్ ఫైవ్ సెకండ్స్లో వెళ్తున్నాడు అంటే రాకేష్ యొక్క టైం కనుక చూస్తే ఎన్ని సెకండ్స్ రాకేష్ ఆ పర్టికులర్ ఏదైతే ట్రాక్ ఉందో దాన్ని సిక్స్టీ సెకండ్స్లో పరిగెత్తగలడు రాకేష్ ఎన్ని సెకండ్స్లో సిక్స్టీ సెకండ్స్లో పరిగెత్తగలడు సో ఇక్కడ మనకి ఏమడిగాడు హౌ డస్ హౌ లాంగ్ డస్ ఈచ్ టేక్ టు అండ్ త్రీ హండ్రెడ్ మీటర్స్ సో త్రీ హండ్రెడ్ మీటర్స్ ఒక్కొక్కరు ఎన్ని ఎన్ని సెకండ్స్లో వెళ్తారు సో రాకేష్ ఆర్ అంటే లాస్ట్లో ఉండాలి మనకు సో ఆర్డర్ ఏంటి ముఖేష్ అంబికా రాకేష్ సో రాకేష్ ఎంత ఉండాలి సిక్స్టీ సో రాకేష్ సిక్స్టీ ఎక్కడుంది ఓన్లీ ఆప్షన్ ఏలో ఉంది సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ఓకేనా సో దీన్ని బేసిక్గా చేసుకుంటూ వెళ్తే కొంచెం లెంత్ అవుతుంది బట్ ఏంటంటే ఒక చిన్న ట్రిక్ అనేది మనం ఇక్కడ ఫాలో అయితే మనం ఈజీగా సాల్వ్ అనేది చేసేది ఓకేనా నా కమింగ్ టు ద థర్డ్ వన్ వన్ సైడ్ ఆఫ్ అ పాలలోగ్రామ్ ఈజ్ ట్వంటీ వన్ సెంటీమీటర్స్ లాంగ్ అండ్ ఇట్స్ పర్పెండికులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆపోజిట్ సైడ్ ఈజ్ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ అంటే ఇక్కడ ఒక పాలలోగ్రామ్ అనేది ఇలా ఉంది ఈ ప్యాలలోగ్రామ్ యొక్క ఒక సైడ్ వచ్చేసరికి ఎంత అంట లేటెస్ట్ దిస్ సైడ్ సో ఇది వచ్చేసరికి ట్వంటీ వన్ సెంటీమీటర్స్ అండ్ పర్పెండికులర్ డిస్టెన్స్ వచ్చేసరికి ఎంత అన్నాడు ట్వంటీ ఫైవ్ అంటే ప్యాలలోగ్రామ్ యొక్క ఏరియా ఫామ్లో ఏమవుతుంది సింపుల్గా బేస్ ఇంటూ హైట్ సో ఇక్కడ బేస్ ఎంత ట్వంటీ వన్ హైట్ అంతా ట్వంటీ ఫైవ్ సో ఇది వచ్చేసరికి బేస్ ఇది వచ్చేసరికి హైట్ సో బీ ఇంటూ హెచ్ సో ట్వంటీ వన్ ఇంటూ ట్వంటీ ఫైవ్ ఎంత అవుతుంది ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ విచ్ ఇస్ ఆప్షన్ డి అంతేనా ఆన్సర్ విల్ బి ఆప్షన్ డి ఫైవ్ ట్వంటీ ఫైవ్ నా కమింగ్ టు ద ఫోర్త్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ చూడండి ఇన్ ద ఫాలోయింగ్ డయాగ్రామ్ లెంత్ ఆఫ్ కార్డ్ పీక్యూ అండ్ ఆర్ ఎయిట్ సెంటీమీటర్స్ అండ్ సిక్స్ సెంటీమీటర్స్ అంటే పీక్యూ యొక్క లెంత్ పీక్యూ యొక్క టోటల్ లెంత్ ఎంత ఎయిట్ సో పీక్యూ యొక్క టోటల్ లెంత్ ఎయిట్ అయితే ఇది ఫోర్ అవుతుంది పీఎం ఫోర్ అవుతుంది క్యూఎం కూడా ఫోర్ అవుతుంది అవునా ఎందుకంటే ఇది సెంటర్ సర్కిల్ యొక్క సెంటర్ సర్కిల్ యొక్క సెంటర్ నుంచి కార్డ్ పైకి లైన్ వేస్తే అది బైసెక్ చేస్తుంది ఓకేనా నెక్స్ట్ ఇది వచ్చేసరికి సిక్స్ కాబట్టి ఇది త్రీ ఇది కూడా త్రీ అండ్ దీంతోపాటు మనకేం చెప్పాడు ద టోటల్ లెంత్ ఆఫ్ ఎంఎన్ ఈజ్ సెవెన్ అంటే ఎంఎన్ లెంత్ అంటే ఈ లెంత్ మొత్తం ఇక్కడి నుంచి ఈ లెంత్ మొత్తం మనకు ఎంత ఇచ్చాడు సెవెన్ ఎంఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఎన్ ఈజ్ ఈక్వల్స్ టు సెవెన్ సెంటీమీటర్స్ ఓకేనా సో ఇప్పుడు నాకు ఎటువంటి నెంబర్స్ కనిపిస్తున్నాయి ఏమేమి నెంబర్స్ కనిపిస్తున్నాయో ఒకసారి చూద్దాం సో నాకు కనిపించేది ఒక ఫస్ట్ నెంబర్ వచ్చేసరికి త్రీ సెకండ్ నెంబర్ వచ్చేసరికి ఫోర్ ఓకేనా త్రీ ఫోర్ నెక్స్ట్ త్రీ ఫోర్ నెక్స్ట్ ట్రిపులెట్ ఏమొస్తుంది త్రీ ఫోర్ ఫైవ్ ఎస్ త్రీ ఫోర్ ఫైవ్ అనేది మనకి ఏమవుతుంది ఒక ట్రిపులెట్ అవుతుంది ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది వాట్ ఇస్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ సో లెటర్స్ అజ్యూమ్ లెటర్స్ అజ్యూమ్ రేడియస్ అనేది ఒకవేళ ఫైవ్ అయితే రేడియస్ అనేది మనం ఇక్కడ ఫైవ్ కనుక తీసుకుంటే ఏమవుతుంది మన సాటిస్ఫై అవుతుందా అంటే మన ఎంఎన్ అనేది ఏ వస్తుందా సో ఇది ఫైవ్ కనుక నేను తీసుకుంటే సిఎన్ సిఎన్ వచ్చేసరికి ఫోర్ అవుతుంది ఎంసీ వచ్చేసరికి త్రీ అవుతుంది ఇక్కడ ఫోర్ ప్లస్ త్రీ ఫోర్ ప్లస్ త్రీ రెండు యాడ్ చేస్తే ఎంత అవుతుంది సెవెన్ ఇక్కడ సాటిస్ఫై ఉందా ఎస్ అంటే ఇక్కడ నుంచి మనం ఏం చెప్పొచ్చు మన రేడియస్ వచ్చేసరికి ఫైవ్ సెంటీమీటర్స్ విచ్ ఇస్ ఆప్షన్ సి ఓకేనా విచ్ ఇస్ ఆప్షన్ సి కమింగ్ టు ద ఫిఫ్త్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ చూడండి ఇఫ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ఎ ల్యాడర్ లీనింగ్ అగెన్స్ట్ బిల్డింగ్ ఈజ్ సిక్స్టీ డిగ్రీస్ సో ఒక బిల్డింగ్ అనేది ఇలాగుంది సో ఇక్కడ మనం ఏం చేస్తాం ఒక ల్యాడర్ అనేది ఇలా ఉంచడం అనేది జరిగింది ఇదొక ల్యాడర్ సో ఈ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత అన్నాడు సిక్స్టీ డిగ్రీస్ అంటే ఇక్కడ సిక్స్టీ డిగ్రీస్ అనేది ఉంది ఓకేనా నెక్స్ట్ ద హైట్ ఆఫ్ ఇక్కడ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ల్యాడర్ లీనింగ్ అగేన్స్ట్ బిల్డింగ్ ఈజ్ సిక్స్టీ డిగ్రీ ద హైట్ ఆఫ్ ద బిల్డింగ్ ఈజ్ ట్వంటీ త్రీ రూట్ త్రీ సో ఈ వాల్యూ ట్వంటీ త్రీ రూట్ త్రీ సో ఏమైపోయింది ఒక రైట్ యాంగిల్ ట్రాంగిల్ ఇది సిక్స్టీ అయితే ఇది థర్టీ అవుతుంది సిక్స్టీకి ఆపోజిట్ రూట్ త్రీ ఉంటే థర్టీకి ఆపోజిట్ ఏమవుతుంది వన్ ఉంటుంది అంటే ఇక్కడ నా వాల్యూ ఎంత అవుతుంది ట్వంటీ త్రీ అవును కదా సిక్స్టీకి ఆపోజిట్ ట్వంటీ త్రీ రూట్ త్రీ ఉంటే థర్టీకి ఆపోజిట్ ట్వంటీ త్రీ ఉంటుంది నెక్స్ట్ నైంటీకి ఆపోజిట్ ట్వంటీ త్రీకి డబల్ ఉంటుంది సో ట్వంటీ త్రీ ఇంటూ టూ ట్వంటీ త్రీ టూస్ ఆఫ్ ఫార్టీ సిక్స్ సో మన ఆన్సర్ ఏమవుతుంది లెంత్ యొక్క ల్యాడర్ ల్యాడర్ యొక్క లెంత్ అంతా ఫార్టీ సిక్స్ మీటర్స్ ఫార్టీ సిక్స్ మీటర్స్ ఈజ్ ఆర్ ఆన్సర్ ఓకే నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ మనకు యావరేజ్ నుంచి రావడం జరిగింది ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ ఏ అండ్ బిఈస్ ట్వంటీ ఫోర్ అంటే ఇక్కడ నుంచి నేను ఏ యొక్క సమ్ సమ్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఫార్టీ ఎయిట్ సో ఏ అండ్ బి యొక్క సమ్ వచ్చేసరికి ఫార్టీ ఎయిట్ అవుతుంది అండ్ సీడీ యొక్క యావరేజ్ థర్టీ అయితే సి అండ్ డి యొక్క సమ్ ఎంత అవుతుంది సి అండ్ డి యొక్క సమ్ వచ్చేసరికి సిక్స్టీ ఇది టోటల్ సమ్ కదా ఏ బి సిడీ మొత్తం నలుగురి యొక్క సమ్ సో దీని యొక్క యావరేజ్ కావాలి మనకు సో ఎంత వస్తుంది వన్ జీరో ఎయిట్ సో వన్ జీరో ఎయిట్ నేను ఫోర్తో కనుక డివైడ్ చేస్తే ఫోర్ టూ జార్ ఎయిట్ ఫోర్ సెవెన్ జార్ ట్వంటీ ఎయిట్ సో ఆన్సర్ ఏమవుతుంది ట్వంటీ సెవెన్

ఫైవ్ రేషియో ఫోర్లో ఉంది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి వన్ రేషియో ఫోర్లో ఉంది ఓకేనా వన్ రేషియో ఫోర్ ఇక్కడ మనం ఈ రెండు రేషియోస్ని కనుక మనం యాడ్ చేస్తే సో త్రీ ప్లస్ టూ ఎంత ఇక్కడ ఫైవ్ టోటల్ వచ్చేసరికి ఫైవ్ ఫైవ్ ప్లస్ ఫోర్ ఎంత నైన్ ఇక్కడ వన్ ప్లస్ ఫోర్ ఈజ్ ఫైవ్ అంటే ఇక్కడ నేను నాకేం చెప్పాడు ఈ త్రీ కంటైనర్స్ అంటే ఈ త్రీ జగ్స్ కూడా ఈక్వల్ వాల్యూమ్ ఉండాలి అంటే వీటి యొక్క టోటల్ సేమ్గా ఉండాలి కానీ ఇక్కడ టోటల్ అనేది సేమ్గా ఉందా ఒక చోట ఫైవ్ ఉంది ఇంకో చోట నైన్ ఉంది ఇంకో చోట ఫైవ్ ఉంది అంటే ఇక్కడ టోటల్ అనేది సేమ్గా లేదు సో దానికోసం మనం ఏం చేయాలి ఇక్కడ ఏదైతే పైన ఉందో సో పైన నేను నైన్తో మల్టిప్లై చేయాలి కింద వచ్చేసరికి మిడిల్లో వచ్చేసరికి ఫైవ్తో అండ్ ఇక్కడ వచ్చేసరికి నైన్తో అప్పుడు అలా మల్టిప్లై చేస్తే నాకు అన్నీ సాటిస్ఫై అంటే ఏవైతే నా టోటల్ ఏదైతే ఉంటుందో అది ఈక్వల్ అవుతుంది అంటే మూడు జెక్స్ యొక్క రేషియోస్ అనేవి ఈక్వల్ అవుతాయి సో నైన్ త్రీ జార్ ట్వంటీ సెవెన్ నైన్ టూ జార్ ఎయిటీన్ సో ఫస్ట్ రేషియో నైన్తో మల్టిప్లై చేస్తే ఇది వచ్చింది నెక్స్ట్ ఫైవ్ ఫైవ్ జా ట్వంటీ ఫైవ్ ఫైవ్ ఫోర్ జా ట్వంటీ నైన్ వన్ జా నైన్ ఫోర్ నైన్ జా థర్టీ సిక్స్ సో ఇదంతా యాడ్ చేయండి ఇప్పుడు సో ఇది ఇదే కదా అడిగింది వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ జ్యూస్ టు వాటర్ ఆఫ్ వాటర్ జూ జ్యూసా ఏది అడిగాడు చూడండి ఇక్కడ మనం జ్యూస్ టు వాటర్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం జ్యూస్ టు వాటర్ అడిగాడు సో అదే చేస్తే చాలు సో ఇక్కడ టువల్ టువెల్ ఒక నైన్ ఎంత వస్తుంది వన్ టూ సిక్స్టీ వన్ సో ఇక్కడ వచ్చేసి సిక్స్టీ వన్ సిక్స్టీ వన్ రేషియో ఇది మొత్తం యాడ్ చేస్తే సెవెంటీ ఫోర్ సో సిక్స్టీ వన్ రేషియో సెవెంటీ ఫోర్ విచ్ ఇస్ ఆప్షన్ క్లియర్ నా కమింగ్ టు ద ఎయిట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ చూడండి టూ వర్కర్స్ హ్యాపీ అండ్ సాహిల్ బిల్డ్ ద కెనల్ ఇన్ థర్టీ ఫైవ్ డేస్ అండ్ ఫార్టీ డేస్ సో హ్యాపీ సుహేల్ ఇద్దరు ఉన్నారు సో హ్యాపీ వచ్చేసరికి థర్టీ ఫైవ్ డేస్లో వర్క్ కంప్లీట్ చేశాడు సుహేల్ వచ్చేసరికి ఫార్టీ డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తాడు లెటర్స్ అజ్యూమ్ వీళ్ళ యొక్క టోటల్ వర్క్ వచ్చేసరికి ఎంత మనం తీసుకోవచ్చు సో ఇది వచ్చేసరికి సెవెన్ ఇంటూ ఫైవ్ ఇది వచ్చేసరికి ఫైవ్ ఇంటూ ఎయిట్ ఫైవ్ ఎయిట్స్ ఆఫ్ ఫార్టీ అం అంటే ఇక్కడ నుంచి మనము వీళ్ళ యొక్క టోటల్ వర్క్ ఫైవ్ ఎయిట్స్ ఆఫ్ ఫార్టీ ఫార్టీ త్రీ ట్వంటీ త్రీ ట్వంటీగా తీసుకోవచ్చు అవునా త్రీ ట్వంటీనా ఫైవ్ ఎయిట్స్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ ఎయిట్స్ ఆఫ్ ఫార్టీ కాదు సో టోటల్ వచ్చేసరికి మనం ఎంత తీసుకోవాలి సెవెన్ ఇంటూ ఫైవ్ ఇంటూ ఎయిట్ సో సెవెన్ ఇంటూ ఫైవ్ ఇంటూ ఎయిట్ ఫైవ్ ఎయిట్స్ ఆఫ్ ఫార్టీ ఫోర్ ఇక్కడ ఫోర్ సెవెన్ ఆ ట్వంటీ ఎయిట్ టూ ఎయిటీ త్రీ ట్వంటీ కాదు టూ ఎయిటీగా మనం తీసుకోవచ్చు అవునా టూ ఎయిటీ సో టూ ఎయిటీ సో థర్టీ ఫైవ్ ఎయిట్ జా టూ ఎయిటీ సో ఎఫిషియన్సీ ఆఫ్ ఇది నెక్స్ట్ ఫోర్ సెవెన్ జా ట్వంటీ ఎయిట్ సో ఇది సో ఎఫిషియన్సీస్ వచ్చేసరికి ఎయిట్ సెవెన్ ఇక్కడ మనం టోటల్ వర్క్ అనేది చూడాలి సో టోటల్ వర్క్ ఎంత ఇక్కడ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ డివైడెడ్ బై హెచ్ ఎస్ ఇద్దరు కలిసి వర్క్ చేస్తున్నారు అంటే ఎయిట్ ప్లస్ సెవెన్ ఎయిట్ ప్లస్ సెవెన్ అంతా ఫిఫ్టీన్ సో మనం ఏం చేయొచ్చు ఇక్కడ ఫైవ్తో డివైడ్ చేయండి ఫైవ్ త్రీ జా ఫిఫ్టీన్ ఫైవ్ ఫైవ్ జా ట్వంటీ ఫైవ్ ఫైవ్ సిక్స్ థర్టీ సో ఆన్సర్ ఈస్ ఫిఫ్టీ సిక్స్ అపాన్ త్రీ ఫిఫ్టీ సిక్స్ అపాన్ త్రీ ఎక్కడ ఉంది ఆప్షన్ డిలో ఉంది ఎస్ నా కమింగ్ టు ద నైన్త్ క్వశ్చన్ ఇక్కడ చూడండి ఎయిటీన్ ఉమెన్ కెన్ కంప్లీట్ పీస్ ఆఫ్ జాబ్ ఇన్ ట్వంటీ ఫార్టీ డేస్ దెన్ హౌ మెనీ అడిషనల్ ఉమెన్ ఆర్ రిక్వైర్డ్ టు కంప్లీట్ వన్ ట్వంటీ పర్సెంటేజ్ ఆఫ్ ద వర్క్ ఇన్ ట్వెల్వ్ డేస్ అంటే ఇక్కడ మనం ఫార్ములా అనేది అప్లై చేయాలి ఏంటది ఎం వన్ డి వన్ డివైడెడ్ బై డబ్ల్యూ వన్ ఇస్ ఈక్వల్స్ టు ఎం టూ డి టూ డివైడెడ్ బై డబ్ల్యూ టూ ఓకేనా సో ఇక్కడ వన్ ఎంత ఎయిటీన్ ఉమెన్ ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తున్నారు ఫార్టీ ఎంత వర్క్ కంప్లీట్ చేస్తున్నారు హండ్రెడ్ పర్సంటేజ్ ఆఫ్ ద వర్క్ హండ్రెడ్ పర్సంటేజ్ ఆఫ్ ద వర్క్ నెక్స్ట్ అదే ఇప్పుడు ఎంతమంది ఉమెన్ కావాలి సో టోటల్గా ఎంతమంది ఎం టూ సే ఉమెన్ వచ్చేసరికి ఎం టూ డేస్ ఎన్ని డేస్ వర్క్ చేస్తున్నారు ఎన్ని డేస్లో కంప్లీట్ చేయాలి ట్వెల్వ్ డేస్లో కంప్లీట్ చేయాలి కానీ ఆ వర్క్ మొత్తం వచ్చేసరికి వన్ ట్వంటీ పర్సంటేజ్ వన్ ట్వంటీ పర్సంటేజ్ సో పర్సెంటేజ్ సో పర్సంటేజ్ క్యాన్సల్ ఇక్కడ జీరోతో ఇక్కడ ఒక జీరో క్యాన్సల్ టువల్వ్తో టువల్వ్ క్యాన్సల్ ఇక్కడ ఒక జీరోతో ఇక్కడ ఒక జీరో క్యాన్సల్ ఎయిటీన్ ఫోర్ దా ఫిఫ్టీ టూ అవునా ఫిఫ్టీ టూ సో ఫిఫ్టీ టూ ఈజ్ ఈక్వల్స్ టు ఎం టూ ఫిఫ్టీ టూ ఎంత ఎం టూ కానీ ఇక్కడ ఫిఫ్టీ టూ అనేది మనం రాయాలా ఓకేనా ఫిఫ్టీ టూ అనేది మనం రాయొచ్చా కాదు ఓకేనా ఒక్క సెకండ్ ఆగండి ఎయిటీన్ సారీ ఐ మిస్టేక్ ఎయిటీన్ ఫోర్ దా ఫోర్ టెన్ టెన్సా ఫోర్టీ ఫోర్ ఎయిట్ దా సెవెంటీ టూ సెవెంటీ టూ ఫిఫ్టీ టూ రాస్తున్నాను సెవెంటీ టూ ఎం వాల్యూ వచ్చేసరికి ఎం టూ వాల్యూ వచ్చేసరికి సెవెంటీ టూ కానీ సెవెంటీ టూ అనేది మనం రాయొచ్చా ఇక్కడ అడిగింది ఏంటి మనకు కావాల్సింది ఎం టూ కాదు ఎంత అడిషనల్ ఉమెన్ సో ఇక్కడ ఏమడిగా హౌ మెనీ అడిషనల్ ఉమెన్ అంటే మనం ఏం చేయాలి సెవెంటీ టూ మెంబర్స్ ఇప్పుడు కావాలి అండ్ ఇంతకుముందు ఎంతమరు ఎంతమంది వర్క్ చేస్తున్నారు ఎయిటీన్ సో సెవెంటీ టూలోంచి ఎయిటీన్ కనుక తీసేసి ఎంత వస్తుంది ఫిఫ్టీ ఫోర్ సో టోటల్గా ఎంతమంది కావాలి అడిషనల్గా ఫిఫ్టీ ఫోర్ అడిషనల్ ఉమెన్ కావాలి సో ఆన్సర్ ఈస్ సెవెంటీ టూ ఎయిటీన్ రిచెస్ ఫిఫ్టీ ఫోర్ ఓకేనా కమింగ్ టు ద ఎయిటీన్త్ క్వశ్చన్ ఇఫ్ ఐ డిజానెస్ట్ షాప్ కీపర్ మేనిపులేట్స్ వెయిట్ బోత్ ఇన్ బయింగ్ అండ్ సెల్లింగ్ బై టూ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ అంటే ఒక డిజానెస్ట్ కీపర్ అన్నాడు వాడు ఏం చేశాడు వంద రూపాయల వస్తువు కొనేటప్పుడు ఏమో టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తక్కువ కొంటున్నాడు అంటే నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్కి నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ రూపీస్ కొంటున్నాడు కానీ అమ్మేదేమో ఓకేనా కానీ అమ్మేదేమో అమ్మేటప్పుడు చీట్ చేసి ఈ వంద రూపాయల వస్తువుని టూ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఎక్కువ అమ్ముతున్నాడు అవునా ఇదే కదా దీనికి అర్థం సో ఇఫ్ డిజానర్డ్ షాప్కీపర్ మ్యానిపులేట్స్ బోత్ వెయిట్ బై పే బింగ్ సో కొనేటప్పుడు తక్కువ కొంటున్నాడు అమ్మేటప్పుడు ఎక్కువ అమ్ముతున్నాడు ఇదే కదా సో ఎంత ప్రాఫిట్ వస్తుంది సో ఇక్కడ నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ నుంచి వన్ నాట్ టూ పాయింట్ ఫైవ్ కనుక చూస్తే ఫైవ్ రూపీస్ ప్రాఫిట్ సో ఫైవ్ రూపీస్ ప్రాఫిట్ దేనిపైన ఫైవ్ రూపీస్ ప్రాఫిట్ వచ్చేసరికి ఎంతైతే కొన్నాడో దానిపైన అంటే నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ అనేది వాడు కొన్నాడు కాబట్టి సో నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంటూ హండ్రెడ్ ఓకేనా సో దీన్ని మనం ఏం చేయొచ్చు దీన్ని మనం కనుక ఈ పాయింట్ కనుక మనం తీసేస్తే ఏమవుతుంది పైన వచ్చేసరికి ఫిఫ్టీ అప్ నైన్ సెవెంటీ ఫైవ్ అవుతుందా ఫిఫ్టీ అప్ నైన్ సెవెంటీ ఫైవ్ సో మనం ఏం చేద్దాం ఫైవ్తో క్యాన్సల్ చేద్దాం ఫైవ్తో అనే చేయొచ్చు ట్వంటీ ఫైవ్తో అనే చేయొచ్చు ఏదైనా మీ ఇష్టం సో ఫైవ్ టెన్జా టెన్సా వచ్చేసరికి ఫైవ్ వన్ జా ఫైవ్ ఫైవ్ నైన్ జా ఫార్టీ ఫైవ్ ఓకేనా మళ్ళీ ఫైవ్ ఫైవ్ జా ట్వంటీ ఫైవ్ మళ్ళీ ఫైవ్తో క్యాన్సల్ అవుతుంది ఫైవ్ టూ జా టెన్ ఫైవ్ త్రీస్ ఫిఫ్టీన్ ఎంత ఇక్కడ వచ్చేసరికి ఫిఫ్టీన్ కాబట్టి ఫోర్ ఫైవ్ నైన్స్ ఆ ఫార్టీ ఫైవ్ సో ఎంత వచ్చింది టూ హండ్రెడ్ అపాన్ థర్టీ నైన్ సో టూ హండ్రెడ్ని థర్టీ నైన్తో కనుక మనం డివైడ్ చేస్తే టూ హండ్రెడ్ బై థర్టీ నైన్ సో ఎంత వస్తుంది అప్రాక్సిమేట్లీ మనకు వచ్చేసరికి ఫైవ్ పాయింట్ వన్ పర్సెంటేజ్ ఫైవ్ ఫైవ్ పాయింట్ వన్ సంథింగ్ పర్సెంటేజ్ వస్తుంది సో ఫైవ్ పాయింట్ వన్ పర్సెంటేజ్ ఎక్కడ ఉంది ఆప్షన్ సిలో ఉంది సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఫైవ్ పాయింట్ వన్ క్లియర్ నా కమింగ్ టు ద లెవెన్త్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ లెవెన్ చూడండి ఇక్కడ ఏమంటున్నాడు రూట్ ట్వంటీ సెవెన్ ప్లస్ రూట్ టూ వన్ సిక్స్ ప్లస్ నైన్ రూట్ సిక్స్ ప్లస్ ఎయిటీన్ రూట్ త్రీ సో ఇక్కడ చూడండి రూట్ ట్వంటీ సెవెన్ని మనం ఏం చేయొచ్చు ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఇక్కడ క్యూబుర్త్ రూట్ లేదు ఒకవేళ క్యూబుర్త్ రూట్ ఉంటే మనం డైరెక్ట్గా త్రీ రాయచ్చు కానీ ఇక్కడ స్క్వేర్ రూట్ ఉంది సో స్క్వేర్ రూట్ ఉంటే మనం దీన్ని ఏం చేయొచ్చు రూట్ ట్వంటీ సెవెన్ని నేను త్రీ రూట్ త్రీగా రాయొచ్చా ఎస్ సార్ రూట్ టూ వన్ సిక్స్ నేను సిక్స్ రూట్ సిక్స్గా రాయొచ్చా ఎస్ ఖచ్చితంగా రాయొచ్చు ప్లస్ నైన్ రూట్ సిక్స్ అనేది అలాగే ఉంది ప్లస్ ఎయిటీన్ రూట్ త్రీ అనేది అలాగే ఉంది డినామినేటర్లో ఏముంది సో డినామినేటర్లో ఏముంది నైన్ ప్లస్ ఇక్కడ ఎయిటీన్ని నేను నైన్ టూ సార్ ఎయిటీన్గా రాయచ్చు సో నైన్ అనేది బయటకు వస్తే త్రీ అవుతుంది త్రీ టూ సార్ సిక్స్ ఇది వచ్చేసరికి సిక్స్ రూట్ టూ అయింది సో న్యూమినేటర్ కనుక చూస్తే త్రీ రూట్ త్రీ ఎయిటీన్ రూట్ త్రీ సో ట్వంటీ వన్ రూట్ త్రీ అవుతుంది ట్వంటీ వన్ రూట్ త్రీ ప్లస్ సిక్స్ ఒక నైన్ ఫిఫ్టీన్ రూట్ సిక్స్ డివైడెడ్ బై నైన్ ప్లస్ సిక్స్ రూట్ టూ సో ఇప్పుడు మనం ఏం చేయాలి రేషనలైజ్ చేయాలి సో నైన్ మైనస్ సిక్స్ రూట్ టూ డివైడెడ్ బై నైన్ మైనస్ సిక్స్ రూట్ టూ సో రేషనలైజ్ కనుక చేస్తే న్యూమరేటర్లో ఒక్కోటి మల్టిప్లై చేద్దాం ఓకేనా నిదానంగా తొందర ఏం లేదు నిదానంగా చేయండి ఎందుకంటే ఈ క్వశ్చన్స్ ఇటువంటి క్వశ్చన్స్ ఏంటంటే టైంని అడుగుతాయి సో నైన్ ఇంటూ ట్వంటీ వన్ సో వన్ ఎయిటీ నైన్ సో వన్ ఎయిటీ నైన్ రూట్ త్రీ ప్లస్ ఫిఫ్టీన్ ఇంటూ నైన్ నైన్ టైన్ నైంటీ ఫైవ్ ఫైన్ ఎన్సా వన్ థర్టీ ఫైవ్ వన్ థర్టీ ఫైవ్ రూట్ సిక్స్ సో ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి మైనస్ సో ఇక్కడ వచ్చేసరికి వన్ ట్వంటీ సిక్స్ వన్ ట్వంటీ సిక్స్ రూట్ సిక్స్ త్రీ టూ జా సిక్స్ ఇక్కడ చూడండి ఇవి రెండు కనుక మల్టిప్లై అయితే త్రీ ఇంటూ రూట్ త్రీ ఇంటూ రూట్ టూ రూట్ సిక్స్ అవుతుంది ఓకేనా మళ్ళీ మైనస్ ఫిఫ్టీన్ సిక్స్ సిక్స్జా నైంటీ నైంటీ రూట్ టువెల్వ్ నైంటీ రూట్ ట్వెల్వ్ ఓకేనా ఇదే కదా క్లియర్ నెక్స్ట్ ఈ నైన్టీ రూట్ టువల్ని సో ఇవి అలాగే ఉంచుతాం సో నైంటీ రూట్ టూవల్ని నేను టూవల్ నేను ఫోర్ త్రీ ధా టువల్ రాయచ్చా ఎస్ సో ఫోర్ అనేది బయటకు వస్తే టూ అవుతుంది సో నైన్ టూ జార్ ఎయిటీన్ అంటే వన్ ఎయిటీ దిస్ కెన్ ఆల్సో బీ రిటర్న్ యాస్ వన్ ఎయిటీ రూట్ త్రీ అవునా దిస్ కెన్ బి రిటర్న్ యాస్ వన్ ఎయిటీ రూట్ త్రీ సో ఇప్పుడు సప్రాక్ట్ చేద్దాం సో డినామినేటర్లో కనుక చూస్తే నైన్ స్క్వేర్ అంటే ఎయిటీ వన్ మైనస్ సిక్స్ స్క్వేర్ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ టూ జా సెవెంటీ టూ సో సెవెంటీ టూ వస్తుంది అవునా సో అక్కడ న్యూమరేటర్లో ఏమొస్తుంది సో వన్ ఎయిటీ నైన్లో నుంచి మనం వన్ ఎయిటీ రూట్ త్రీ కనుక తీసేస్తే నైన్ రూట్ త్రీ వస్తుంది ప్లస్ వన్ థర్టీ ఫైవ్ నుంచి వన్ ట్వంటీ సిక్స్ రూట్ సిక్స్ కనుక తీసేస్తే నైన్ రూట్ సిక్స్ వస్తుంది డినామినేటర్లో ఏముంటుంది నైన్ సో పైన కనుక నేను నైన్ కనుక క్యాన్సల్ కామన్ తీసేస్తే అవి రెండు క్యాన్సల్ అయిపోతాయి లాస్ట్కి మనం లేదు రూట్ త్రీ ప్లస్ రూట్ సిక్స్ సో ఆన్సర్ ఈజ్ రూట్ త్రీ ప్లస్ రూట్ సిక్స్ విచ్ ఈస్ ఆప్షన్ బి అవునా ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి సో ఈ క్వశ్చన్ని మనం ఏం అంటే అప్రాక్సిమేట్ వాల్యూస్ అయినా తీసుకొని చేయొచ్చు ఎలాగ చేయొచ్చు సో త్రీ రూట్ త్రీ యొక్క వాల్యూ వన్ పాయింట్ సెవెన్ త్రీ ప్లస్ సిక్స్ రూట్ సిక్స్ యొక్క వాల్యూ టూ పాయింట్ ఫోర్ ఫైవ్ ఓకేనా ఈ వాల్యూస్ గుర్తుండాలి ప్లస్ నైన్ ఇంటూ సో దీ ఇవి రెండింటినీ కామన్గా మనం తీసుకోవచ్చు ఆల్రెడీ మనం ఇక్కడ చేసాం కదా సో ఇది తీసుకుందాం ఓన్లీ ఈ సెకండ్ స్టెప్ని తీసుకుందాం ట్వంటీ వన్ రూట్లే కదా ట్వంటీ వన్ ఇంటూ వన్ పాయింట్ సెవెన్ త్రీ ప్లస్ ఫిఫ్టీన్ ఇంటూ టూ పాయింట్ ఫోర్ ఫైవ్ డివైడెడ్ బై నైన్ ప్లస్ సిక్స్ ఇంటూ రూట్ టూ వచ్చేసరికి వన్ పాయింట్ ఫోర్ వన్ ఫోర్ అలా వస్తుంది సో ఈ పర్టికులర్ ఈక్వేషన్ మనం అప్రాక్సిమేట్ వాల్యూస్ తీసుకుని అయినా సాల్వ్ చేయొచ్చు బట్ ఇలా మనం రేషనలైజ్ చేసి సాల్వ్ చేసినా కూడా మనకు ఏంటంటే తొందరగానే వచ్చేస్తుంది ఓకేనా సో రెండు వేస్ మనం చేయొచ్చు నా కమింగ్ టు దస్ ట్వెల్త్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ చూడండి ద వాల్యూమ్ ఆఫ్ ఎ కోన్ ఆఫ్ హైట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ద వాల్యూమ్ ఆఫ్ ఎ సిలిండర్ సో రెండు వాల్యూమ్స్ కూడా మనకేంటంటే ఈక్వల్ అంట బోత్ ఆఫ్ దీస్ వాల్యూమ్స్ ఆర్ ఈక్వల్ సో వాల్యూమ్ ఆఫ్ ఎ సిలిండర్ దాని యొక్క రేడియస్ వచ్చేసరికి సిలిండర్ సిలిండర్ యొక్క రేడియస్ వచ్చేసరికి మనకి ఎంత నైన్ హైట్ వచ్చేసరికి సిక్స్ నెక్స్ట్ ఏమంటున్నాడు ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ద కోన్ కోన్ యొక్క రేడియస్ కోన్ యొక్క రేడియస్ రేడియస్ ఇస్ ఈక్వల్స్ టు హాఫ్ ఆఫ్ ద హైట్ అంటే హైట్లో సగం హైట్లో సగం ఇవి రెండు వాల్యూమ్స్ ఈక్వల్ సో వాల్యూమ్ ఆఫ్ ఎ కోన్ వాల్యూమ్ ఆఫ్ ఎ కోన్ ఈజ్ వన్ బై త్రీ పై ఆర్ ఆర్ స్క్వేర్ అంటే ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసింది హెచ్ కాబట్టి ఆర్ ప్లస్ నేను హెచ్ బై టూ తీసుకుంటాం సో ఆర్ స్క్వేర్ అంటే హెచ్ బై టూ మల్టీప్లైడ్ బై హెచ్ బై టూ ఇంటూ హెచ్ వన్ బై త్రీ పై ఆర్ స్క్వేర్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూమ్ ఆఫ్ ఎ సిలిండర్ పై ఆర్ స్క్వేర్ అంటే నైన్ ఇంటూ నైన్ ఇంటూ పై ఆర్ స్క్వేర్ హెచ్ సిక్స్ క్లియరా సో ఇక్కడ నుంచి పైతో పై క్యాన్సిల్ అవుతుంది సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి హెచ్ క్యూబ్ ఉంటుంది రైట్ సైడ్ వచ్చేసరికి నైన్ ఇంటూ నైన్ ఇంటూ సిక్స్ ఇంటూ ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ డినామినేటర్లు ఉన్న వాల్యూస్ అంటే త్రీ ఇంటూ టూ ఇంటూ టూ అదే కదా ఇదే నెక్స్ట్ ఈ సిక్స్ని మనం ఏం చేయొచ్చు సిక్స్గా కాకుండా ఈ సిక్స్ని మనం సిక్స్గా కాకుండా ఏం చేయొచ్చు త్రీ టూ జా సిక్స్గా రాయొచ్చా త్రీ టూ జా సిక్స్ ఈ త్రీ త్రీ నైన్ అవుతుంది అంటే ఇక్కడ నుంచి నేను ఏం చేయొచ్చు హెచ్ హెచ్ వాల్యూ ఇస్ ఈక్వల్స్ టు క్యూబుడ్ త్రూట్ ఆఫ్ సంథింగ్ వస్తుంది సో క్యూబుడ్ త్రూట్ అంటే మూడు నైన్స్ కనుక ఉంటే అందులో ఒక నైన్ వస్తుంది ఇక్కడ ఏమున్నాయి త్రీ నైన్స్ ఉన్నాయి అందుకే క్యూబుడ్ త్రూట్ కాబట్టి ఒక నైన్ వస్తుంది అదే త్రీ టూస్ ఉన్నాయి కాబట్టి ఒక టూ వస్తుంది సో హెచ్ వాల్యూ నైన్ టూస్ ఆర్ ఎయిటీన్ సో వాల్యూ ఆఫ్ హెచ్ ఇస్ వాట్ ఎయిటీన్ సో ఇక్కడ అడిగింది హెచ్ వాల్యూనే ఓకేనా నాకు కమిటీ థర్టీన్త్ క్వశ్చన్ ఏ స్వయర్ ప్లస్ బీ స్వయర్ అనేది సిక్స్టీ అయితే ఏబీ అనేది ట్వంటీ అయితే దెన్ ఏక్యూ ప్లస్ బీ క్యూబ్ సో ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ కావాలంటే మనం ఏ ప్లస్ బీ ఫైండ్ అవుట్ చేయాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ప్లస్ బీ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మనకు తెలుసు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అంటే సిక్స్టీ ప్లస్ టూ ఇంటూ ఏబి టూ ఏబి అంటే టూ ఇంటూ ట్వంటీ టూ ఇంటూ ట్వంటీ అంటే సిక్స్టీ ఒక ఫార్టీ హండ్రెడ్ సో ఇక్కడ నుంచి ఏ ప్లస్ బి వాల్యూ ఏమవుతుంది రూట్ హండ్రెడ్ రూట్ హండ్రెడ్ సో ఇక్కడ నుంచి నేనేం చెప్పొచ్చు ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు టెన్ సో ఏ ప్లస్ బి అనేది టెన్ అయితే ఏ ఏక్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ఫైండ్ అవుట్ చేయొచ్చా చేయొచ్చు ఎలాగా సో ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఇజ్ ఈక్వల్స్ టు ఏ ఏక్యూబ్ ప్లస్ బీక్యూబ్ మనకు కావాల్సింది ఏ ఏక్యూబ్ ప్లస్ బీక్యూబ్ ప్లస్ త్రీ ఏబి ఇంటూ ఏ ప్లస్ ప్లస్బీ ఇదే కదా ఇది లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ అవుతుంది అవునా ఇది త్రీ ఏబి ఇంటూ ఏ ప్లస్ బి అనేది లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ సో ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే టెన్ క్యూబ్ టెన్ క్యూబ్ మైనస్ త్రీ ఏబి ఏబి వాల్యూ వచ్చేసరికి ట్వంటీ ఏ ప్లస్ బి అంతా టెన్ దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏక్యూ ప్లస్ బీక్యూబ్ సో టెన్ క్యూబ్ అంటే థౌజండ్ వన్ థౌజండ్లోంచి మనం ఎంత సప్రాక్ట్ చేయాలి సిక్స్ హండ్రెడ్ అనేది సప్రాక్ట్ చేయాలి సో ఇది మనకు ఏక్యూబ్ ప్లస్ బీక్యూబ్ అవుతుంది సో ఇక్కడ వాల్యూ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ సో ఏక్యూబ్ ప్లస్ బీక్యూబ్ వాల్యూఇ ఈజ్ ఈక్వల్స్ టు ఏక్యూ ప్లస్ బీక్యూబ్ వాల్యూ ఇజ్ ఈక్వల్స్ టు ఫోర్ హండ్రెడ్ విచ్ ఇస్ ఆప్షన్ సి ఓకేనా ఈజీ ఇది కూడా నా కమింగ్ టు ద ఫోర్టీన్త్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ చూడండి ఎ పర్సన్ బాట్ ఎక్స్ డజన్స్ ఆఫ్ బనానాస్ అట్ టోటల్ ఆఫ్ త్రీ థౌజండ్ ట్వంటీ ఫోర్ రూపీస్ అండ్ సోల్డ్ ఈచ్ బనా అట్ రూపీస్ ట్వల్ ఇఫ్ ద అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్ రిసీవ్డ్ బై హిమ్ మీజ్ వన్ థౌజండ్ ఎయిట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి సో ఇక్కడ చూడండి వాడు కాస్ట్ ప్రైస్ ఎంత పెట్టాడు త్రీ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఓకేనా ఎంత ప్రాఫిట్కి అమ్మాడు వన్ థౌజండ్ ఎయిటీ ఎయిట్ అంటే రెండింటినీ నేను యాడ్ చేస్తే నాకు సెల్లింగ్ ప్రైస్ వస్తుందా సో సెల్లింగ్ ప్రైస్ నథింగ్ బట్ త్రీ జీరో టూ ఫోర్ ప్లస్ వన్ జీరో జీరో ఎయిట్ సో ఇది సెల్లింగ్ ప్రైస్ సో సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ వాట్ ఎక్స్ డజన్ ఆఫ్ బనానాస్ అంటే ఎక్స్ డజన్ అంటే ఇక్కడ చూడండి బనానాస్ ఎన్ని ఉన్నాయి బనానాస్ వచ్చేసరికి ఎక్స్ డజన్ అంటే ఒక డజన్కి ఎన్ని బనానాస్ ఉంటాయి టువెల్ అంటే నా దగ్గర బనానాస్ వచ్చేసరికి టువెల్ ఎక్స్ ఉన్నాయి బనానాస్ ఎంత టువెల్ ఎక్స్ అవునా బనానాస్ బనానాస్ టూవెల్ ఎక్స్ సో బనానా యొక్క సెల్లింగ్ ప్రైస్ సో బనానా యొక్క సెల్లింగ్ ప్రైస్ ఏంటి సో నా దగ్గర టువెల్ ఎక్స్ బనానాస్ ఉన్నాయి ఒక్కొక్క బనానా యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత టువల్ ఎక్స్ ఒక్కొక్క బనానా నా దగ్గర ఉన్న బనానాస్ టువెల్ ఎక్స్ ఒక్కొక్క బనానా టువెల్ రూపీస్ అమ్మాయి అంటే బనానాస్ అమ్మితే నాకు వన్ ఫార్టీ ఫోర్ ఎక్స్ వచ్చింది అంటే ఇక్కడ నుంచి ఇది సెల్లింగ్ ప్రైస్ కదా సెల్లింగ్ ప్రైజ్ ఇస్ వన్ ఫార్టీ ఫోర్ ఎక్స్ వన్ ఫార్టీ ఫోర్ ఎక్స్ అంటే ఇక్కడ నుంచి ఎక్స్ వాల్యూ నేను ఈజీగా ఫండ్ చేయొచ్చు ఎలాగా వన్ ఫార్టీ ఫోర్ ఎక్స్ ఇస్ వన్ ఫార్టీ ఫోర్ ఎక్స్ ఇస్ ఈ రెండింటిని యాడ్ చేయండి ఎయిట్ ఒక ఫోర్ ట్వెల్వ్ త్రీ సో ఫోర్ జీరో త్రీ టూ సో ఫోర్ జీరో త్రీ టూ సో ఎక్స్ వాల్యూ ఏమవుతుంది ఫోర్ జీరో త్రీ టూ అపాన్ వన్ ఫార్టీ ఫోర్ వన్ ఫార్టీ ఫోర్ సో ట్వెల్వ్తో డివైడ్ చేయండి ట్వల్ టువల్వ్జా వన్ ఫార్టీ ఫోర్ టువెల్ త్రీస్ థర్టీ సిక్స్ మళ్ళీ ట్వెల్వ్ త్రీస్ జా థర్టీ సిక్స్ ట్వెల్వ్ సిక్స్ జా సెవెంటీ టూ నెక్స్ట్ ఇక్కడ కనుక చూస్తే ట్వెల్వ్ టూ జా ట్వంటీ ఫోర్ టువెల్వ్ ఎయిట్ జా నైంటీ సిక్స్ సో టోటల్గా మనకేంటంటే ఎక్స్ వాల్యూ అంటే ఎన్ని డజన్స్ ఆఫ్ బనానాస్ అంటే ట్వంటీ ఎయిట్ డజన్స్ ఆఫ్ బనానాస్ వాల్యూ ఆఫ్ ఎక్స్ అంతా ట్వంటీ ఎయిట్ డజన్స్ క్లియరా నా కమింగ్ టు ద ఫిఫ్టీన్త్ క్వశ్చన్ క్వశ్చన్ ఫిఫ్టీన్ చూడండి ఏమంటున్నాడు ఫైండ్ ద ఇక్కడేంటి ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ బిట్వీన్ ఫిఫ్టీ అండ్ ఫోర్ ఫిఫ్టీ ఫిఫ్టీ అండ్ ఫోర్ ఫిఫ్టీ డివిజిబుల్ బై ఫిఫ్టీ చూడండి ఫిఫ్టీ నుంచి ఫోర్ ఫిఫ్టీ మధ్యలో విచ్ ఆర్ డివిజిబుల్ బై థర్టీన్ సో ఇక్కడ చూడండి ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీ నుంచి ఫోర్ ఫిఫ్టీ మధ్యలో ఏవైతే నెంబర్స్ ఉన్నాయో అవి థర్టీన్తో డివిజిబుల్ అవ్వాలి సో ఫిఫ్టీ తర్వాత వచ్చే ఏ నెంబర్ థర్టీన్తో డివిజిబుల్ అవుతుంది ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ అనేది థర్టీన్తో డివిజిబుల్ అవుతుంది అదేవిధంగా అదేవిధంగా మనం కనుక చూస్తే ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ థర్టీన్ త్రీ దా థర్టీ నైన్ ఓకేనా థర్టీన్ ఫోర్ దా ఫిఫ్టీ టూ సో ఇలాగా ఫోర్ ఫార్టీ టూ అనేది మనకు దేంతో డివిజిబుల్ అవుతుంది థర్టీన్తో డివిజిబుల్ అవుతుంది అంటే ఇక్కడ చూడండి ఇది నా సిరీస్ అంటే దీని యొక్క సమ్ కావాలి నా ఫిఫ్టీ టూ నుంచి వన్ ఫార్టీ ఫోర్ ఫార్టీ టూ మధ్యలో నెంబర్స్ ఏవైతే థర్టీన్తో డివిజబుల్ ఉన్నా అవి కావాలి సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ వాళ్ళ అనేది అప్లై చేయొచ్చు సో ఇక్కడ టోటల్గా ఎన్ని నెంబర్స్ ఉన్నాయని అనేది నేను ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఎన్ వాల్యూ ఎన్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ వాల్యూ మనం ఏం చేయొచ్చు ఫోర్ ఫార్టీ టూ మైనస్ ఫిఫ్టీ టూ అపాన్ థర్టీన్ ప్లస్ వన్ అంతే కదా సో ఇక్కడ ఫోర్ ఫార్టీ టూ నుంచి ఫిఫ్టీ టూ డైరెక్ట్గా మనం చేయొచ్చు థర్టీన్ త్రీ దా థర్టీ నైన్ ఇది వచ్చేసరికి థర్టీన్ త్రీ దా థర్టీ నైన్ థర్టీన్ ఫోర్ ద ఫిఫ్టీ టూ థర్టీన్ ఫోర్ దా టూ అంటే థర్టీ ఫోర్ మైనస్ ఫోర్ ఎంత థర్టీ 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 ప్లస్ వన్ సో థర్టీ ప్లస్ వన్ అంతా థర్టీ వన్ అంటే టోటల్గా ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి థర్టీ వన్ నెంబర్స్ ఉన్నాయి సో ఇక్కడ సమ్ ఆఫ్ ఎన్ వాల్యూస్ సమ్ ఆఫ్ ఓకేనా సమ్ సమ్ ఆఫ్ ఎన్ నెంబర్స్ ఏమవుతుంది ఎన్ ఇజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ బై టూ ఇంటూ ఏ ప్లస్ ఎల్ ఏ అంటే ఫస్ట్ టర్మ్ ఎల్ అంటే లాస్ట్ టర్మ్ అంతే కదా సో ఎన్ వాల్యూ అంతే ఇక్కడ థర్టీ వన్ బై టూ ఏ వాల్యూ వచ్చేసరికి ఫిఫ్టీ టూ ఎల్ వాల్యూ వచ్చేసరికి ఫోర్ ఫార్టీ టూ అవునా సో ఇక్కడ థర్టీ వన్ అపాన్ టూ ఇక్కడ వచ్చేసరికి ఫోర్ నైంటీ ఫోర్ సో ఫోర్ నైంటీ ఫోర్ వస్తుంది సో టూతో క్యాన్సల్ చేస్తే టూ టూ జా ఫోర్ టూ ఫోర్ జా ఎయిట్ టూ సెవెన్ జా ఫోర్టీన్ సో టూ ఫార్టీ సెవెన్ ఇంటూ థర్టీ వన్ సో టూ ఫార్టీ సెవెన్ మల్టీప్లైడ్ బై థర్టీ వన్ సో థర్టీ వన్తో కనుక మనం మల్టీప్లై చేస్తే మన ఆన్సర్ ఎంత వస్తుంది మల్టీప్లై చేయండి ఇక్కడ సెవెన్ ఇక్కడ ఫోర్ ఇక్కడ టూ సెవెన్ త్రీ సార్ ట్వంటీ వన్ టూ సో ఫిఫ్టీ సెవెన్ ఉండాలి ఫిఫ్టీ లాస్ట్ టూ డిజిట్ టూ డిజిట్స్ చూడండి ఎంత ఉండాలి ఫిఫ్టీ సెవెన్ సో సెవెన్ సిక్స్ ఫైవ్ సెవెన్ సో ఆన్సర్ ఏమవుతుంది సెవెన్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఓకేనా క్లియర్ నా కమింగ్ సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళడానికంటే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే ఇంతవరకు మీరు మా తెలుగు ఎగ్జామ్ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేయకపోతే వెంటనే మీరు ప్లే స్టోర్ ద్వారా ఈ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేయొచ్చు ఇందులో మీకు ఏంటంటే వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన కోర్సెస్ అనేవి చాలా మినిమం ప్రైజెస్కి ఏంటంటే అవైలబుల్ ఉన్నాయి అండ్ దాంతోపాటు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కోసం స్పెషల్లీ మేము ఏంటంటే టైటన్స్ బ్యాచ్ అనేది లాంచ్ చేసి ఉన్నాం ఇదేంటంటే వర్క్ ఈ బ్యాచ్ అనేది రన్ అవుతుంది ఇందులో మీరు ఎప్పుడైనా ఎన్రోల్ అనేది అవ్వచ్చు ఇందులో మీకు రికార్డెడ్ క్లాసెస్ అనేవి అవైలబుల్ అనేది ఉంటాయి ఓకేనా సో దీని యొక్క ప్రైస్ అనేది త్రీ మంత్స్ నుంచి వన్ ఇయర్ వరకు మనకి ఏంటంటే అవైలబుల్ ఉంది సో మీ ఓకేనా మీ కన్వీనియన్స్ని బట్టి మీరు ఏ కోర్స్ అయినా ఎటువంటి వ్యాలిడిటీలో అయినా కూడా మీరు ఎన్రోల్ అనేది అవ్వచ్చు ఓకేనా కమ్ టు నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ చూడండి ఫాలోయింగ్ ద టేబుల్ ఇక్కడ ఒక టేబుల్ అనేది ఉంది ఇక్కడ క్వశ్చన్ అనేది ఉంది ఏంటి ఇఫ్ టైం టేకన్ టు కవర్ డిస్టెన్స్ ఆన్ మండే అండ్ ఫ్రైడే ఈజ్ ఫైవ్ అవర్స్ ఆన్ ఈచ్ డే అంటే మండే రోజు కూడా ఫైవ్ అవర్స్ ఏ పట్టింది ఫ్రైడే రోజు కూడా ఫైవ్ అవర్స్ ఏ పట్టింది క్యాలగరీ ద రేషియో ఆఫ్ స్పీడ్స్ ఆన్ మండే అండ్ ఫ్రైడే సో మండే స్పీడ్స్ మండే ఫ్రైడే స్పీడ్ రేషియో కావాలి సో స్పీడ్ అంటే ఏంటి డిస్టెన్స్ అపాన్ టైం సో డిస్టెన్స్ మండే ఎంత మండే డిస్టెన్స్ వచ్చేసరికి టూ ఫార్టీ టైం ఎంత ఫైవ్ ఫ్రైడే ఫ్రైడే డిస్టెన్స్ ఎంత ఫ్రైడే వచ్చేసరికి త్రీ హండ్రెడ్ ఇక్కడ కూడా మనకి ఎంత ఫైవ్ అంటే ఇక్కడ ఫైవ్ ఫైవ్ క్యాన్సల్ అయిపోతుంది ఆబ్వియస్లీ రేషియో ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి జీరో దో జీరో క్యాన్సల్ సిక్స్తో క్యాన్సల్ చేస్తే సిక్స్ ఫోర్ దా ట్వంటీ ఫోర్ సిక్స్ ఫైవ్ దా థర్టీ సో ఆన్సర్ ఈజ్ ఫోర్ రేషియో ఫైవ్ చాలా ఈజీ క్వశ్చన్ ఇది నా కమింగ్ టు ద సెవెంటీన్త్ క్వశ్చన్ రేషియో బిట్వీన్ ద బ్రెత్ అండ్ పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఇస్ ట్వంటీ సో బ్రెత్ పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఏమంట ట్వంటీ అంట సో ఇక్కడ ఏం చెప్పారు అండి రేషియో అంట సో రేషియో ఆ రేషియో బిట్వీన్ ద బ్రెత్ అండ్ పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగిల్స్ త్రీ రేషో ట్వంటీ సో ఇక్కడ నుంచి నేను ఏం చెప్పొచ్చు బ్రెత్ ఈజ్ ఈక్వల్స్ టు త్రీ ఎక్స్ బ్రెత్ అనేది త్రీ ఎక్స్ అవుతుంది లెంత్ అనేది కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేయచ్చు ఎందుకు ఇక్కడ పెరిమీటర్ ఈజ్ నథింగ్ బట్ టూ ఇంటూ ఎల్ ప్లస్ బి ఒకనా టూ ఇంటూ ఎల్ ప్లస్ బి అంటే ఎల్ ప్లస్ బి ఏమవుతుంది టెన్ ఎక్స్ అండ్ ఎల్ వాల్యూ ఏమవుతుంది సెవెన్ ఎక్స్ లెంత్ వచ్చేసరికి సెవెన్ ఎక్స్ అవునా ఇఫ్ ద లెంత్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈజ్ ట్వంటీ సెంటీమీటర్స్ మోర్ దాన్ బ్రెత్ అంటే లెంత్ బ్రెత్ మధ్య డిఫరెన్స్ వచ్చేసరికి ట్వంటీ అంట కానీ ఇక్కడ రేషియో ప్రకారంగా చూస్తే ఫోర్ ఎక్స్ సో ఫోర్ ఎక్స్ అనేది ట్వంటీ అయితే ఎక్స్ వాల్యూ ఏమవుతుంది ఫైవ్ ఎక్స్ వాల్యూ అంతా ఫైవ్ ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసిన ఏంటి వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ఎ ట్రాంగిల్ సో ఇక్కడ ఫైవ్ త్రీ జా ఫిఫ్టీన్ ఫైవ్ సెవెన్ జా థర్టీ ఫైవ్ సో ఫిఫ్టీన్ ఇంటూ థర్టీ ఫైవ్ సో ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు ఫిఫ్టీన్ మల్టీప్లైడ్ బై థర్టీ ఫైవ్ సో ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ అనే కనుక మనం మల్టీప్లై చేసి ఫిఫ్టీన్ త్రీ జా ఫార్టీ ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ ఫైవ్ జా సెవెంటీ ఫైవ్ సో ఆన్సర్ వచ్చేసరికి ఫైవ్ ట్వంటీ ఫైవ్ సో ఆన్సర్ ఈజ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ విచ్ ఇస్ ఆప్షన్ బి నా కమింగ్ టు ది ఎయిటీన్త్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ చూడండి ఇక్కడ ఏమంటున్నాడు ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంటర్స్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇన్ టూ ఇయర్స్ రెండు సంవత్సరాలు ఇది ఇంపార్టెంట్ టూ ఇయర్స్ ఆన్ సర్టెన్ అమౌంట్ ఈస్ ఫిఫ్టీ త్రీ పాయింట్ ఫైవ్ అట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఎప్పుడైనా కూడా టూ ఇయర్స్ డిఫరెన్స్ వచ్చేసరికి టూ ఇయర్స్ డిఫరెన్స్ వచ్చేసరికి మనకేమవుతుంది ఆర్ బై హండ్రెడ్ ఓకేనా ఆర్ బై హండ్రెడ్ హోల్ స్క్వేర్ అవుతుంది అంతే కదా సో ఆర్ బై హండ్రెడ్ హోల్ స్క్వేర్ అనేది మనకు సో ఆర్ బై హండ్రెడ్ హోల్ స్క్వేర్ కాదు ఆర్ స్క్వేర్ బై హండ్రెడ్ అవుతుంది ఓకేనా సో ఆర్ బై హండ్రెడ్ హోల్ స్క్వేర్ కాదు ఆర్ స్క్వేర్ బై హండ్రెడ్ సో పర్సంటేజ్ ఆర్ స్క్వేర్ బై హండ్రెడ్ పర్సంటేజ్ అవుతుంది సో ఇక్కడ చూడండి ఆర్ స్క్వేర్ అంటే ఏంటి ఆర్ వాల్యూ అంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ అపాన్ హండ్రెడ్ పర్సెంటేజ్ సో ట్వంటీ ఫైవ్ స్క్వేర్ అంటే సిక్స్ ట్వంటీ ఫైవ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ బై హండ్రెడ్ అంటే సిక్స్ పాయింట్ టూ ఫైవ్ అంటే సిక్స్ పాయింట్ టూ ఫైవ్ అనేది నాకు డిఫరెన్స్ పర్సంటేజ్ అవుతుంది అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు ఈ రెండు ఇయర్స్ ఈ టూ ఇయర్స్లో నాకు సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుంది సిక్స్ పాయింట్ టూ ఫైవ్ పర్సంటేజ్ ఇక్కడ ఏం చెప్పాడు ఇక్కడ అడిగిందే మనకు ఇక్కడ ఇచ్చిందే మనకు సిక్స్ పాయింట్ టూ ఫైవ్ పర్సంటేజ్ అనేది సిక్స్ పాయింట్ టూ ఫైవ్ పర్సంటేజ్ అనేది ఫిఫ్టీ త్రీ పాయింట్ ఫైవ్ థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ అయితే ఫైవ్ థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ అయితే మనకు కావాల్సింది ఏంటి ఇఫ్ ద ప్రిన్సిపల్ ఇన్వెస్టెడ్ అదే ప్రిన్సిపల్ని మనము ఫైవ్ ఇయర్స్కి ఎయిట్ పర్సెంటేజ్తో ఇస్తే అంటే మనకు కావాల్సింది ఫైవ్ ఎయిట్స్ ఆఫ్ ఫార్టీ అంటే మనకు కావాల్సింది ఫార్టీ పర్సెంటేజ్ కావాలి ఈ వాల్యూ కావాలి సో క్రాస్ మల్టిప్లై చేస్తే మనకేమొస్తుంది ఫైవ్ థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ అపాన్ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ మల్టీప్లైడ్ బై ఫార్టీ ఇదే కదా ఇదే సో నే నేనేంటంటే పాయింట్స్ అనేవి తీసేస్తాను సో ఇక్కడ వచ్చేసరికి డినామినేటర్లో సిక్స్ ట్వంటీ ఫైవ్ రాస్తాను న్యూమరేటర్లో ఇంకొక జీరో ఎక్స్ట్రాగా అవునా కరెక్ట్ కదా కరెక్టే నెక్స్ట్ ఇక్కడ నుంచి నేను ట్వంటీ ఫైవ్తో క్యాన్సల్ చేస్తాను ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ అవునా సో ఇక్కడ జీరో ఉంది ఇక్కడ ఒక జీరో ఉంది అంటే టెన్ 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 అంటే ఏంటి హండ్రెడ్ సో టెన్ ఇంటూ టెన్ హండ్రెడ్ అంటే ట్వంటీ ఫైవ్ ఫోర్తో హండ్రెడ్ సో ఫోర్ వచ్చింది ఎంత వచ్చింది ఫోర్ నెక్స్ట్ ఇంకా మనం ఏం చేయొచ్చు ట్వంటీ ఫైవ్తో క్యాన్సల్ చేయొచ్చు డైరెక్ట్గా డైరెక్ట్గా క్యాన్సల్ కనుక చేస్తే ఇక్కడ ఫోర్ అనేది ఉంది ఇక్కడ ఒక ఫోర్ ఉంది సో ట్వంటీ ఫైవ్ టూ జా ఫిఫ్టీ త్రీ సో ట్వంటీ ఫైవ్ వన్ జా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ సో మన ఆన్సర్ ఏమవుతుంది టూ వన్ ఫైవ్ మల్టీప్లైడ్ బై ఫోర్ ఫోర్ జా సిక్స్టీన్ సో మల్టీప్లై చేయండి ఫైవ్ సిక్స్ జా థర్టీ సిక్స్ నైన్ సిక్స్ టూ జార్ ట్వెల్వ్ సో ఇక్కడ వచ్చేసరికి టూ వన్ ఫైవ్ జీరో ఫోర్ టూ త్రీ ఫోర్ త్రీ త్రీ డబల్ ఫోర్ జీరో సో మన ఇంట్రెస్ట్ వచ్చేసరికి ఫార్టీ పర్సెంటేజ్ వస్తుంది సో వచ్చేసరికి ఎంత త్రీ డబల్ ఫోర్ జీరో ఇక్కడ మనకు ప్రిన్సిపల్ అడిగాడా అడగలేదు ఇక్కడ అడిగిందే మనకు ఇంట్రెస్ట్ ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది సో ఎంత ఇంట్రెస్ట్ అంటే ఫార్టీ పర్సెంటేజ్ సో ఫార్టీ పర్సెంటేజ్ వచ్చేసరికి త్రీ డబల్ ఫోర్ జీరో ఒకవేళ ప్రిన్సిపల్ అడిగితే ఫార్టీ పర్సెంటేజ్ అనేది త్రీ ఫోర్ డబల్ జీరో అయితే హండ్రెడ్ పర్సంటేజ్ ఎంత అలాగైనా చేయొచ్చు ఓకేనా కమింగ్ టు ద నైంటీన్త్ క్వశ్చన్ ఇక్కడ చూడండి కాట్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వస్ టు నైంటీ కాట్ ఏ ప్లస్ బి కాట్ కాట్లో మనకు జీరో ఎప్పుడు వస్తుంది కాట్లో మనకు జీరో అనేది ఎప్పుడు వస్తుందంటే ఏ ప్లస్ బి అనేది నైన్ సారీ జీరో అనేది మనకు నైంటీ ఉన్నప్పుడు వస్తుంది ఓకే అది డైరెక్ట్గా నేను చెప్పేస్తున్నాను ఏ ప్లస్ బి అనేది నైంటీ ఉన్నప్పుడు మనకు జీరో వస్తుంది నైంటీ డిగ్రీస్ నెక్స్ట్ ఇక్కడ బి మైనస్ ఏ సైన్ బి మైనస్ ఏజ్ ఈక్వల్స్ టు వన్ బై టూ సో సైన్లో వన్ బై టూ ఎప్పుడు వస్తుంది థర్టీలో అంతే కదా అంతే సో ఇక్కడ నుంచి నేనేం చేయొచ్చు ఏతో ఏ క్యాన్సిల్ చేయొచ్చు అంటే ఇక్కడ నుంచి బి వాల్యూ టూ బి ఈజ్ ఈక్వల్స్ టు వన్ ట్వంటీ దెన్ బి ఈజ్ ఈక్వల్స్ టు సిక్స్టీ బి అనేది సిక్స్టీ అయితే ఏ వాల్యూ ఏమవుతుంది థర్టీ ఏ వాల్యూ అంతా థర్టీ ఇక్కడ మనం చేయాల్సింది టూ ఇంటూ బి టూ ఇంటూ సిక్స్టీ మైనస్ త్రీ ఇంటూ థర్టీ ఇదే కదా సిక్స్టీ సిక్స్ ఇంటూ టూ అంటే వన్ ట్వంటీ వన్ ట్వంటీ నుంచే నైంటీ కనుక తీసేస్తే ఎంత వస్తుంది థర్టీ సో ఆన్సర్ ఈజ్ థర్టీ డిగ్రీస్ కానీ ఇక్కడ అడిగింది ఏంటి టెన్ థర్టీ ఇక్కడ మనకు కావాల్సింది టెన్ థర్టీ టెన్ థర్టీ టెన్ థర్టీ ఈజ్ నథింగ్ బట్ వన్ అపాన్ రూట్ త్రీ వన్ అపాన్ టూ త్రీ విచ్ ఈస్ ఆప్షన్ సి కమింగ్ టు ద ట్వంటీత్ క్వశ్చన్ ద ప్రెసెంట్ ఏజెస్ ఆఫ్ జాన్ ఈజ్ ఫోర్ బై ఫైవ్ టైమ్స్ ఆఫ్ శామ్ సో జాన్ శామ్ వీళ్ళిద్దరి యొక్క ఏజెస్ వచ్చేసరికి ఫోర్ అపాన్ నైన్ ప్రజెంట్ ఏజెస్ ఇవి ప్రజెంట్ ఓకేనా నెక్స్ట్ త్రీ ఇయర్స్ ఒక అంటే మూడు సంవత్సరాల క్రితం మూడు సంవత్సరాల క్రితం వీళ్ళ ఏజెస్ వచ్చేసరికి సెవెన్ అపాన్ సెవెంటీన్ అంట వీళ్ళ ఏజెస్ అంట సెవెన్ అపాన్ సెవెంటీన్ సో ఇప్పుడు డిఫరెన్స్ అనేది ఎప్పుడు కూడా సేమ్గా ఉండాలి సో ఫోర్కి నైన్కి మధ్య డిఫరెన్స్ అంత ఫైవ్ ఇక్కడ సెవెన్కి సెవెంటీన్కి టెన్ అంటే ఇక్కడ డిఫరెన్స్ సేమ్గా లేదు సో ఈక్వేట్ చేద్దాం ఇంటూ టూ అంటే టూతో కనుక నేను మల్టిప్లై చేస్తే ఫోర్ టూ ఆర్ ఎయిట్ నైన్ టూ ఆర్ ఎయిటీన్ ఓకేనా ఇప్పుడు ఈక్వల్ అయ్యాయి ఇది వచ్చేసరికి ప్రెసెంట్ ఇది వచ్చేసరికి త్రీ ఇయర్స్ బ్యాక్ ఇదేంటి త్రీ ఇయర్స్ బ్యాక్ సో ఇక్కడ డిఫరెన్స్ చూద్దాం ఎయిట్ రేషియోస్ నుంచి ఏమైంది త్రీ ఇయర్స్ బ్యాక్ వన్ నైన్ అంటే వన్ రేషియో డిక్రీస్ అయింది కానీ యాక్చువల్గా ఎంత డిక్రీస్ అయింది త్రీ ఇయర్స్ అంటే ఇక్కడ నుంచి నేను ఏం చెప్పొచ్చు ఒక్కొక్క రేషియో యొక్క వాల్యూ త్రీ ఇయర్స్ అయితే నెక్స్ట్ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి వాట్ ఈస్ ద ప్రెజెంట్ ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ కెవిన్ సార్ కెవిన్ గురించి చెప్పలేదు కదా ఎస్ చెప్పాడు ఇక్కడ సో ఇఫ్ కెవిన్ ఈజ్ యంగర్ దాన్ శామ్ అంటే శామ్ కంటే మూడు సంవత్సరాలు తక్కువ ప్రెసెంట్ కంటే మూడు సంవత్సరాలు తక్కువ సో ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ శామ్ అంటే ఎంత ఎయిటీన్ ఇంటూ త్రీ ఎయిటీన్ త్రీజా ఫిఫ్టీ ఫోర్ అంటే శామ్ యొక్క ప్రజెంట్ ఏజ్ వచ్చేసరికి ఫిఫ్టీ ఫోర్ కానీ మనకు కెల్విన్ కావాలి కాబట్టి కెవిన్ కావాలి కాబట్టి ఫిఫ్టీ ఫోర్ నుంచి త్రీ తీసేయండి ఎంత వస్తుంది ఫిఫ్టీ ఫోర్ మైనస్ త్రీ ఈజ్ ఫిఫ్టీ

సో సారీ లెవెన్ అపాన్ థర్టీ వన్ పర్సంటేజ్ వస్తుంది సో పర్సంటేజ్కి బదులుగా మనం హండ్రెడ్ అనేది రసం ఇంటూ హండ్రెడ్ ఓకేనా సో ఇది వచ్చేసరికి న్యూ మరేటర్లో మనకి ఎంత వస్తుందంటే సిక్స్ హండ్రెడ్ అపాన్ థర్టీ వన్ హండ్రెడ్ వస్తుంది సో ఫ్రాక్షన్ వాల్యూ దీని యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత సిక్స్ అపాన్ థర్టీ వన్ ఫ్రాక్షన్ వాల్యూ ఆఫ్ దీస్ సిక్స్ అపాన్ థర్టీ వన్ అంటే ఇక్కడ ప్రీవియస్గా అంటే ఇప్పుడు మనకు ఎ మ్యాన్ హిస్ స్పీడ్ బై నైన్టీన్ లెవెన్ బై థర్టీ వన్ అంటే ఇంతకుముందు థర్టీ వన్ స్పీడ్ వెళ్ళేవాడు స్పీడ్ అనేది ఇంతకుముందు థర్టీ వన్ వెళ్ళేవాడు ఇప్పుడు ఏమయ్యాడు సిక్స్ డిక్రీజ్ చేశాడు థర్టీ వన్ నుంచి సిక్స్ తీసేస్తే ఎంత ట్వంటీ ఫైవ్ అంటే ఇంతకుముందు థర్టీ వన్ వెళ్ళేవాడు ఇప్పుడు ట్వంటీ ఫైవ్ వెళ్తున్నాడు సో స్పీడ్ యొక్క రేషియో థర్టీ వన్ రేషియో ట్వంటీ ఫైవ్ అయితే టైం యొక్క రేషియో ఏమవుతుంది దీనికి రివర్స్ అవుతుంది అంటే టైం ఇంతకుముందు ట్వంటీ ఫైవ్ మినిట్స్లో వెళ్ళాడు ఇప్పుడు థర్టీ వన్ మినిట్స్లో వెళ్తున్నాడు అవునా ఇక్కడ ఇక్కడ ఏం చెప్పాడు పర్సంటేజ్ ఇంక్రీజ్ సో వాట్ పర్సంటేజ్ ఇంక్రీజ్ విల్ బీ ఇన్ ద టైమ్ టేకెన్ టు రీచ్ ద సేమ్ డెస్టినేషన్ అంటే అదే సేమ్ డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి ఎంత పర్సంటేజ్ టైం అనేది ఇంక్రీజ్ అయింది అంటే ఇంతకుముందు ట్వంటీ ఫైవ్ మినిట్స్లో వెళ్ళాడు ఇప్పుడు థర్టీ వన్ మినిట్స్లో వెళ్తున్నాడు అంటే సిక్స్ మినిట్స్ ఇంక్రీజ్ అయింది సిక్స్ మినిట్స్ ఇంక్రీజ్ అయింది దేనిపైన ట్వంటీ ఫైవ్ మినిట్స్ పైన ఇన్ టూ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ వన్ జా ట్వంటీ ఫైవ్ ఫోర్ ఫోర్జా సిక్స్ ఫోర్ జా ట్వంటీ ఫోర్ సో టోటల్గా ట్వంటీ ఫోర్ మినిట్స్లో వాడు ఆ పర్సన్ ఏంటంటే రీచ్ అయిపోతాడు అండ్ సారీ ట్వంటీ ఫోర్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అండ్ సో ఇక్కడ పర్సెంటేజ్ కదా ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది అంటే ట్వంటీ ఫోర్ అతని యొక్క టైం అనేది ఇంక్రీజ్ అయింది సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ నా కమింగ్ టు ద ట్వంటీ సెకండ్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సెకండ్ చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇక్కడ కొన్ని ఫ్రాక్షన్స్ ఉన్నాయి ఈ ఫ్రాక్షన్స్ యొక్క ఇందులో స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఏంటి అని అడిగా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఫైవ్ బై ట్వంటీ ఫోర్ ఉంది ఈ ఫైవ్ బై ట్వంటీ ఫోర్ అనేది ఫైవ్ బై ట్వంటీ ఫోర్ కాకుండా ఫైవ్ బై ట్వంటీ ఫైవ్ ఉంటే ఏమవుతుంది ఫైవ్ పాయింట్ అప్రాక్సిమేట్ చేస్తున్నాం సో ఫైవ్ అపాయింట్ ట్వంటీ ఫైవ్ అనుకుంటే ఇదేమవుతుంది వన్ అపాయింట్ ఫైవ్ సో వన్ అపాయింట్ ఫైవ్ అంటే దిస్ విల్ బి ట్వంటీ పర్సంటేజ్ ఇదేమవుతుంది ట్వంటీ పర్సెంట్ అప్రాక్సిమేట్ చేస్తున్నాం ఓకేనా నెక్స్ట్ నైన్ బై ట్వంటీ లెటెస్టే ఇది నైన్ బై థర్టీ ఉంది ఎంత ఉంది నైన్ అపాన్ థర్టీ సో త్రీ త్రీ తా నైన్ త్రీ టెన్ దా థర్టీ సో దీన్ని మనం కనుక చూస్తే త్రీ బై టెన్ సో త్రీ బై టెన్ అంటే ఎంత అవుతుంది జీరో పాయింట్ త్రీ అంటే థర్టీ త్రీ పర్సంటేజ్ సో లెటెస్టే దిస్ ఇస్ థర్టీ పర్సంటేజ్ ఇది థర్టీ పర్సంటేజ్ సో హండ్రెడ్తో మల్టిప్లై చేస్తున్నాం మనం సో సెవెన్ అపాన్ థర్టీ సిక్స్ సో సెవెన్ బై థర్టీ సిక్స్ కాకుండా సెవెన్ బై థర్టీ ఫైవ్ అంటే ఇదేమవుతుంది వన్ అపాయింట్ ఫైవ్ ఇది కూడా టెన్ పర్సెంటేజ్ ఉంది సారీ ట్వంటీ పర్సెంటేజ్ సో వన్ పాయింట్ ఫైవ్ అంటే ట్వంటీ పర్సెంటేజ్ నెక్స్ట్ లెవెన్ అపాన్ ఫార్టీ టూ సో లెవెన్ బై ఫార్టీ టూ కాకుండా ఫార్టీ ఫోర్ కనుక ఉంటే వన్ బై ఫోర్ అవుతుంది వన్ బై ఫోర్ అంటే ట్వంటీ ఫైవ్ ఎంత ట్వంటీ ఫైవ్ అంటే ఇక్కడ మనం కంపేర్ చేయాల్సింది నాలుగు కాదు ఓన్లీ రెండు మాత్రమే ఏంటి అది సెవెన్ బై థర్టీ సిక్స్ ఫైవ్ బై ట్వంటీ ఫోర్ ఈ రెండిట్లో మనం కంపేర్ చేసి ఆన్సర్ అనేది చెప్పొచ్చు సో ఫైవ్ అపాయింట్ ట్వంటీ ఫోర్ సెవెన్ బై థర్టీ సిక్స్ ఈ రెండిట్లో కంపారిజన్ ఎలా చేయొచ్చు క్రాస్ మల్టీప్లై చేయండి అంటే ఫైవ్ ఇంటూ థర్టీ సిక్స్ సెవెన్ ఇంటూ ట్వంటీ ఫోర్ సో ఇందులో ఏది ఎక్కువ ఉంటే అది బిగ్గెస్ట్ ఏది తక్కువ ఉంటే అది స్మాలెస్ట్ సో థర్టీ సిక్స్ ఇంటూ ఫైవ్ కనుక చేస్తే వన్ ఫిఫ్టీ సిక్స్ ఫైవ్ సిక్స్ దో థర్టీ అంటే ఇదే వన్ ఎయిటీ అయింది సో వన్ ఫార్టీ సెవెన్ ఫోర్ దా ట్వంటీ ఎయిట్ వన్ సిక్స్టీ ఎయిట్ ఎంత అయింది వన్ సిక్స్టీ ఎయిట్ అంటే ఇందులో ఏది బిగ్గర్ నెంబర్ సో ఇది వచ్చేసరికి వన్ ఎయిటీ అనేది బిగ్గర్ అంటే ఇక్కడ నుంచి నేను ఏం చెప్పొచ్చు ఫైవ్ బై ట్వంటీ ఫోర్ అనేది బిగ్గెస్ట్ అన్నిటికంటే స్మాలెస్ట్ వచ్చేసరికి సెవెన్ పాయింట్ థర్టీ సిక్స్ సో మన ఆన్సర్ కూడా ఏంటి సెవెన్ అపాయింట్ థర్టీ సిక్స్ విచ్ఎస్ ఆప్షన్ బి ఇక్కడ స్మాలెస్ట్ అడిగాడు కాబట్టి సెవెన్ అపాయింట్ థర్టీ సిక్స్ ఆన్సర్ అవుతుంది క్లియరా నా కమింగ్ టు ద ట్వంటీ థర్డ్ క్వశ్చన్ ట్వంటీ థర్డ్ క్వశ్చన్ చూడండి ఇక్కడ మనకు సింప్లిఫికేషన్ నుంచి రావడం అనేది జరిగింది సో ఇక్కడ ఈ క్వశ్చన్ని మనం ఏం చేద్దామంటే కొంచెం సింపుల్గా జాగ్రత్తగా సాల్వ్ అనేది చేద్దాం ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీన్ని సాల్వ్ చేస్తాను సో ఇది కనుక చూస్తే ఉంది ట్వంటీ ఎయిట్ మల్టీప్లైడ్ బై సిక్స్ అపాన్ ఫార్టీ టూ ప్లస్ ఫార్టీ ఫైవ్ సో మల్టీప్లికేషన్ డివిజన్ రెండు కూడా ఒకేసారి చేయొచ్చు కానీ అడిషన్ మల్టీప్లికేషన్ ఒకేసారి చేయకూడదు లేదా అడిషన్ సప్రాక్షన్ మల్టీప్లికేషన్ డివిజన్ సో ఇక్కడ బార్డ్ మాస్ రూల్ ఫాలో అవ్వాలి బిఓడి ఎంఏఎస్ అవునా సో ఇక్కడ మనం క్యాన్సిలేషన్ కనుక చేస్తే సెవెన్ ఫోర్ దా ట్వంటీ ఎయిట్ సెవెన్ సిక్స్ దా ఫార్టీ టూ సో సిక్స్తో సిక్స్ క్యాన్సల్ ఫోర్ ప్లస్ ఫార్టీ ఫైవ్ విచ్ ఇస్ ఫార్టీ నైన్ అంటే ఈ వాల్యూ మొత్తం మనకి ఎంత వచ్చింది ఫార్టీ నైన్ వచ్చింది ఓకేనా సో ఈ వాల్యూ ఫార్టీ నైన్ సో ఫార్టీ నైన్ వచ్చింది ఇది ఒకసారి రాద్దాం ఎయిటీన్ ప్లస్ ఫార్టీ మైనస్ ఇక్కడ ఒక బ్రాకెట్ ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్ అనేది ఉంది సో ఫ్లవర్ బ్రాకెట్ కనుక మనం అలాగే ఉంచితే ఫ్లవర్ బ్రాకెట్లో ఏముంది ఇంకా సో ఫ్లవర్ బ్రాకెట్లో సిక్స్టీన్ ప్లస్ త్రీ మల్టీప్లైడ్ బై ఫార్టీ నైన్ అంతే కదా ఆ వాల్యూ ఫార్టీ నైన్ డివిజన్లో ట్వంటీ వన్ ఉంది ఆ డివిజన్లో ట్వంటీ వన్ మైనస్ ఎయిటీన్ అనేది ఫ్లవర్ బ్రాకెట్లో ఉంది దాని తర్వాత మైనస్ ఫోర్ అనేది ఈ బ్రాకెట్లో ఉంది అవునా ఇలా సాల్వ్ చేయాలి మేము సో ఇది ఎయిటీన్ ప్లస్ ఫార్టీ మైనస్ ఇప్పుడు ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేస్తున్నాను సో ఇక్కడ వచ్చేసరికి త్రీ వన్ జా త్రీ త్రీ సెవెన్ జా ట్వంటీ వన్ సెవెన్ సెవెన్ ఫార్టీ నైన్ సో ఇది మనకి ఎంత వస్తుంది ఇక్కడ కనుక చూస్తే ఎంత చూడండి సిక్స్టీన్ ఒక సిక్స్టీన్లో కనుక మనం సిక్స్టీన్కి ఒక టూ ఇచ్చేస్తే ఎయిటీన్ ప్లస్ ఎయిటీన్ మైనస్ ఎయిటీన్ క్యాన్సల్ సో ఇది వచ్చేసరికి ఫైవ్ అవుతుంది అనా ఇది ఫైవ్ ఇక్కడ మైనస్ ఫోర్ క్లియర్ సో ఇది ఫైవ్ ఇది మైనస్ ఫోర్ సో ఎయిటీన్ ఒక ఫార్టీ ఎంత వస్తుంది ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ మైనస్ వన్ వస్తుంది ఫిఫ్టీ ఎయిట్ మైనస్ వన్ ఎంత ఫిఫ్టీ సెవెన్ సో ఆన్సర్ ఈజ్ ఫిఫ్టీ సెవెన్ విచ్ ఈస్ ఆప్షన్ బి కొంచెం ఏంటంటే బ్రాకెట్స్ గురించి కొంచెం జాగ్రత్తగా ఉండండి మనం బ్రాకెట్స్ని అలా చూసుకుంటే మనం ఈజీగా ఏంటంటే చేయొచ్చు కొంచెం మీరు కన్ఫ్యూజ్ అయితే మనం ఏంటంటే ఇక్కడ తప్పు చేసే అవకాశం అయితే ఉంటుంది ఓకేనా నా కమింగ్ టు ద ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫోర్ ఏంటంటే మనకు లైన్ గ్రాఫ్ అనేది ఇచ్చాడు సో ఇక్కడ ఏం అడిగాడు చూడండి ద రేషియో ఆఫ్ క్వా టోటల్ క్వాంటిటీ ఆఫ్ కెమికల్ ఎక్స్ కెమికల్ ఎక్స్ అంటే మనకు బ్లూ లైన్ ఓకేనా కెమికల్ ఎక్స్ ఇన్ మిక్చర్ ఏబిసి సో ఏబిసి కెమికల్ ఎక్స్ అంట బ్లూ అంటే ఏ అంటే ట్వంటీ ట్వంటీ ప్లస్ బి వచ్చేసరికి ఎయిటీన్ సి వచ్చేసరికి ఇక్కడ చూడండి టెన్ ఇదే కదా దీని యొక్క రేషియో దేంతో కావాలంట ఆఫ్ కెమికల్ వై అండ్ ఈ కెమికల్ వై అంటే ఇది ఇది సి అంటే ట్వంటీ ఈ అంటే టెన్ ఇదే కదా సో ట్వంటీ థర్టీ ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ రేషియో థర్టీ ఇదే కదా ఇదే సో మనం ఏం చేయొచ్చు దీన్ని ఫోర్తో చేయొచ్చా క్యాన్సల్ చేద్దాం టూతో క్యాన్సిల్ చేద్దాం టూ టూ జా ఫోర్ టూ ఫోర్ జార్ ఎయిట్ ఫిఫ్టీన్ త్రీతో త్రీ ఎయిట్ జా ట్వంటీ ఫోర్ త్రీ ఫైవ్ జా ఫిఫ్టీన్ సో ఆన్సర్ ఈజ్ ఎయిట్ రేషియో ఫైవ్ విచ్ ఈస్ ఆప్షన్ ఏ నా కమింగ్ టు ద లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఆఫ్ దిస్ సెషన్ ఈ సెషన్లో లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఇక్కడ ఏం చెప్పాడు సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ టూ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ వన్ డివైడెడ్ బై ట్రాన్స్వేర్ టీటా ఇంటూ స్క్వేర్ టీటా సో ఇట్ ఇలా క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయొచ్చు టీటా అనేది సబ్స్టిట్యూట్ చేయొచ్చు ఇక్కడ మనం ఏం చేద్దాం ఈజీగా ఉండాలి కాబట్టి ఫార్టీ ఫైవ్ సబ్స్ట్యూట్ చేస్తున్నాను లెటెస్ ఇఫ్ టీటా ఇజికల్స్ టు ఫార్టీ ఫైవ్ సీకెంట్ స్క్వేర్ సో సీకెంట్ టీటా ఏమవుతుంది సీకెంట్ టీటా ఇజికల్స్ టు రూట్ టూ అవునా రూట్ టూ సో సీకెంట్ స్క్వేర్ టీటా ఏమవుతుంది టూ చికెన్ స్క్వేర్ టీటా ఈస్ టూ సో టూ ఇంటూ సో టూ మైనస్ టూ ఇంటూ సైన్ టీటా సైన్ టీటా సైన్ ఫార్టీ ఫైవ్ సైన్ ఫార్టీ ఫైవ్ ఇస్ వాట్ వన్ అపాన్ రూట్ టూ సో వన్ అపాన్ రూట్ టూకి మనం స్క్వేర్ చేసాం కాబట్టి ఇదేమవుతుంది వన్ బై టూ అవుతుంది ప్లస్ వన్ సో డినామినేటర్లో టాన్ ఫార్టీ ఫైవ్ వన్ కాస్ట్ ఫార్టీ ఫైవ్ కాస్ట్ ఫార్టీ ఫైవ్ ఏమవుతుంది కాస్ ఫార్టీ ఫైవ్ ఇస్ వన్ అపాన్ రూట్ టూ వన్ అపాన్ రూట్ టూకి స్క్వేర్ కాబట్టి వన్ బై టూ ఇదే కదా సో టూతో టూ క్యాన్సల్ మైనస్ వన్ ప్లస్ వన్ ఇవి రెండు కూడా క్యాన్సల్ సో న్యూమరేటర్లో టూ ఉంది డినామినేటర్లో వన్ బై టూ ఉంది సో రెండు కూడా మల్టిప్లై చేస్తే ఏమవుతుంది ఫోర్ అవుతుంది అవునా ఇదేమవుతుంది క్లియర్ నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్పాడు ఇక్కడ వచ్చేసరికి మనకేంటంటే ఇవి తప్పుగా పడ్డాయి సీకెండ్ స్క్వేర్ టీటా ప్లస్ టూ కార్డ్ స్క్వేర్ టీటా అంట ఒకసారి ఆప్షన్స్ అనేవి మనం ఒకసారి చూద్దాం సీకెండ్ స్క్వేర్ టీటా సో సీకెండ్ టీటా ఎస్ కరెక్టే సీకెండ్ స్క్వేర్ టీటా సో సీకెండ్ స్క్వేర్ డీటా అంటే సీకెండ్ టీటా అనేది రూ టూ రూట్ టూ అంటే రూట్ టూకి స్క్వేర్ టూ ప్లస్ టూ ఇంటూ కాట్ ఫార్టీ ఫైవ్ వన్ సో టూ ఇంటూ వన్ సో టూ టూ జా ఫోర్ సో టూ ప్లస్ టూ ఇస్ ఫోర్ సో ఆప్షన్ ఏలో మనకు ఏంటంటే ఫోర్ అనేది ఆన్సర్గా వస్తుంది సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సో ఇలాగ మనం సబ్షూట్ అనేది చేసి సాల్వ్ అనేది ఈజీగా చేయొచ్చు ఓకేనా సో ఇక్కడతో ఏవైతే మన ఆలివ్ బోర్డ్లో ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ వచ్చాయో ఆ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ యొక్క సొల్యూషన్స్ అనేది మనం కంప్లీట్ చేస్తాం ఇక్కడ మనకేంటంటే అక్కడక్కడ అంతగా డిఫికల్ట్ అని చెప్పేసి మనం చెప్పలేం బట్ ఏంటంటే కొంచెం క్యాల్యులేషన్స్ అనేవి మనకు కనిపించడం అనేది జరిగింది క్లియర్ సో ఇక్కడతో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది థ్యాంక్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ అ గ్రేట్ డే అహెడ్